బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. జులై 22 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించారు. జులై 22 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తున్నట్లుగా వెల్లడించారు. ఢిల్లీ లికర్ పాలసీ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించారు. ఈ నెల 22 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ లికర్ పాలసీ సిబిఐ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని మరోసారి రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించడం జరిగింది. జూలై 22వ తేదీ వరకు కూడా కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించారు. అదే రోజు సిబిఐ కేసులో కవితపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పైన విచారణ జరగబోతోంది. అలాగే కవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పైన కూడా జూలై 22నే విచారణ జరగబోతోంది. ఈ రోజు జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. అయితే తనకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యల్ని అలాగే వైద్య పరీక్ష ఫలితాల్లో వ్యత్యాసాలని న్యాయమూర్తి దృష్టికి ఆ కవిత తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కవితకు ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్లో ముఖ్యంగా చికిత్స అందించాలి అని చెప్పి కవిత తరపు న్యాయవాదులు ఇటు కోర్టును కోరడం జరిగింది. అయితే ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో కవితకు మెడికల్ పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతి ఇచ్చడం జరిగింది. దీంతో ముఖ్యంగా తీహార్ జైలు అధికారులని కవితకు ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించి పరీక్షల అనంతరం నివేదికను తమకు తెలియపరచాలని చెప్పి జడ్జి కావేరి ప్రభుత్వ స్పష్టం చేయడం జరిగింది. ఇటీవల కవిత అస్వస్థతతో ఇటు హై ఫీవర్ అలాగే నీరసంతో ముఖ్యంగా కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో ఇటు ఆసుపత్రికి తరలించారు. దీన్ దయాల ఆసుపత్రిలో ఒక పూట కవితకు చికిత్స అందజేయడం జరిగింది. అనంతరం ఆవిడ కోలుకున్న తర్వాత తిరిగి మళ్ళీ తీహార్ జైలుకి తీసుకెళ్లడం జరిగింది. సో ఈ రోజు విచారణ సందర్భంగా ప్రైవేట్ ఆసుపత్రిలో చెకప్ కోసం కవిత తరపు న్యాయవాదులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో కాకుండా ప్రభుత్వ ఆసుపత్రి ఎయిమ్స్ లోనే ముఖ్యంగా వైద్య పరీక్షలకు కోర్టు అనుమతించడం జరిగింది. అలాగే తీహార్ జైలు అధికారులను కూడా కవితకు వైద్య పరీక్షలు ఎయిమ్స్ ఆసుపత్రిలో జరపాలని చెప్పి ఆదేశించడం జరిగింది. సో ఓవరాల్ గా జూలై 22వ తేదీన కవిత సిబిఐ కేసుకు సంబంధించిన పూర్తి స్థాయి విచారణ ఆ రోజు జరగబోతుంది. జూలై 7వ తేదీన ఇటు సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో తప్పులు ఉన్నాయి. సో డిఫాల్ట్ బెయిల్ కి కవిత అర్హురాలు అని చెప్పి కవిత తరపు న్యాయవాదులు వాదన వినిపిస్తున్నారు. అయితే ఎటువంటి తప్పులు లేవు. పూర్తిగా లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కవిత కీలక సూత్రధారి. ఆవిడకి ఆవిడ పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పి ఛార్జ్ షీట్ లో సైతం అనేక అంశాలను సిబిఐ పొందుపరచడం జరిగింది. సో చూడాలి జూలై 22వ తేదీన కవితకు ఈ కేసులో డిఫాల్ట్ బెయిల్ వస్తుందా లేదా ట్రయల్ ఎదుర్కోవాల్సి వస్తుందా అనేది జూలై 22వ తేదీన అస్పష్టత రాబోతుంది. థ్యాంక్ యూ గోపి.